ఫ్రెండ్స్ గా మనం చేస్తున్నాము వచ్చిన వారందరూ కూడా మీ మీ స్థలాల్లో మర్యాదగా కూర్చోవాల్సిందిగా మనం చేస్తున్నాం स्मरण दैवाचनम
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.
మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చినటువంటి ఈనాటి దివ్యపరి పూజలు వేమూరి రాజు ప్రణతి ఫస్ట్ దివ్యపరి పూజలు వీరందరి కోసం ప్రార్థన చేస్తూ దేవుడి కుటుంబాలను దీవించాలని ముఖ్యంగా మన ఆర్చనగర్ సంఘాన్ని దీవించాలని ఈ ఆర్చనగర్ సంఘంలో ఉన్నటువంటి 26 కుటుంబాలను దేవుడి దండిగా మండిగా దీవించి వారి విశ్వాసాన్ని బలపరచాలని అదే విధముగా ఇక్కడ దేవాలయము నిర్మాణానికి సహాయపడినటువంటి దాతలను ముఖ్యంగా ఈ దేవాలయం నిర్మించేటువంటి ముందుగా ఈ స్థలాన్ని ఈ యొక్క స్థలానికి నామకరణం చేసినటువంటి గురుశ్రీ ప్రభాకర్ గారిని దేవుడు దీవించాలని అదే విధంగా ఇక్కడ పనిచేసినటువంటి ఫాదర్ బాలు గారిని ఫాదర్ మదన్ భాస్కర్ రావు గారిని ఫాదర్ గంగూల్ భాస్కర్ రావు గారిని దీవించి ఈ యొక్క దేవాలయ నిర్మాణ ఈ యొక్క దేవాలయానికి ముందుగా విశ్వాసాన్ని ఇక్కడ పంచిపెట్టినటువంటి గురుశ్రీ మాదాన భాస్కర్ రావు గారిని దేవుడు దీవించాలని వారి కుటుంబంలో అనేక మేలు చేయాలని అదేవిధంగా ఇక్కడ దేవాలయం నిర్మించేటువంటి గురుశ్రీ గంగూల భాస్కర్ రావు గారిని వారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని ఇక్కడ పనిచేసిన అందరి గురువులను బ్రదర్లందరినీ దీవించి ఈ యొక్క విచారణను ఇంకా అభివృద్ధి పనులు నడిపించాలని దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అదే విధముగా ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి రాజకీయ పరంగా గాను ఆర్థిక పరంగా గాను అన్ని విధాలుగా సహాయపడినటువంటి మేచిలేని బాబు గారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనందరం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. पिता पुत्र पवित्र आत्मना मन प्रभु आयन येसु क्रीस्तु कृपा सर्वेश्वरुनि प्रेम पवित्र आत्म सहवासमु मी अंदरितोनु उंडुनु गाक उचित मैं कृप पल्लोची गार्थना सहाय तो इक इंत अभिवृद्धि जरिंदी मनमंदर विश्वसीस्तूक पुनीत विंसेंट पल्लोची वारिचुअलिटी असरी క్రీస్తు ప్రభువుని చేరుకోవాలనేది మనందరి ఉద్దేశం. పల్లోచి గారు జీవించిన సమయంలో శ్రీసభ యొక్క పరిస్థితి ఎలా ఉండేదంటే ప్రార్థించు, కానుకలు చెల్లించు, గురువులు చెప్పింది చేయి, ప్రే పే ఒబే. సామాన్య క్రైస్తవులకు ఎలాంటి పాత్ర ఎక్కువ ఉండేది కాదు. పల్లోచి వారు అన్నారు, ఇలాగైతే శ్రీసభ నడవడం కష్టం. శ్రీసభ కేవలం అమ్మగారులు, సోమరులు, బిషపులు, పోపే గారు చూసుకోవాల్సింది. జ్ఞాన స్నానం పొందిన ప్రతి కథోలికుడు ఈ శ్రీసభ యొక్క బాధ్యతను భుజాల మీద వేసుకొని నడిపించాలి. జ్ఞాన స్నానం పొందిన ప్రతి కథోలికుడు ఒక అపోస్తలుడే అని యావత్ శ్రీసభని యొక్క సువార్తీకరణకై పిలుపునిచ్చాడు. ఈ బాధ్యత మనందరి మీద ఉన్నది అని సామాన్య క్రైస్తవులు, గురువులు, పీఠాధిపతులు అందరూ కలిసి శ్రీసభను నడిపించాలి అనేటువంటి పిలుపునిచ్చారు. మొదటిలో ఆ పిలుపును అంతగా వారు అంగీకరించలేదు శ్రీసభ అధిపతులు. తరువాత ద్వితీయ వాటికన్ మహాసభ జరిగినప్పుడు పలోచి వారి యొక్క ఆలోచనలు తీసుకుని సామాన్య క్రైస్తవులకు కూడా భాగాన్ని కల్పించి ఇప్పుడు అందరం కలిసి శ్రీసభను అభివృద్ధి చేసుకోవాలనే దృక్పథంలో ఉన్నాము. క్రీస్తు ప్రభు వారు తండ్రి యొద్ద నుండి పంపబడిన మొట్టమొదటి అపోస్తలుడు అని, జ్ఞాన స్నానం పొందిన మనమందరము యేసు క్రీస్తు నుండి పంపబడిన అపోస్తలమని ఆలోచి వారి యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, మరి ముఖ్యంగా ప్రతి కథోలికుడు కూడా ఒక అపోస్తలుడే. మనం చేసే ఏ పనైనా కానీ అది దేవుని మహిమార్థమై చేసినట్లయితే, శ్రీసభ అభివృద్ధి కొరకై చేసినట్లయితే, ఇతరుల మంచిని కోరి చేసినట్లయితే అది ఒక ప్రేషిత కార్యం. అంత గొప్ప ఉదాహరణ మనకు ఉంచి
లెగసీ అనేది మనకి పలోచేవారు ఆధ్యాత్మికంగా మనల్ని ఎదగమని చెప్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజలో మనమందరం ప్రార్థన చేయాలి. ఏమని అంటే మీ దృశ్యం పలోచి వారి ప్రార్థన సహాయమున తండ్రి దేవా, మేమందరము కూడా ఈ శ్రీ సభలో మా యొక్క బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి సహాయం చేయండి అని మన యొక్క స్వార్థాలని స్వలాభాలని వదిలి శ్రీ సభ యొక్క అభివృద్ధి వరకు పాటుపడదాము. అలాంటి కృపా అనుగ్రహాలు ప్రసాదించమని ప్రత్యేకంగా ఈ దేవుల పూజలో ప్రార్థిస్తూ ఇక్కడ ఆచరణ ప్రతి కుటుంబాన్ని సుస్థవాద విచారణ ప్రతి కుటుంబాన్ని దేవుడు దండిగా మెండిగా దీవించాలని ప్రార్థిస్తూ పవిత్రములైన ఈ పరమరహస్యమైన కొనియాడ యోగ్యుల మొక్కకు మన పాపములను ఒప్పుకుందాము. Mahabai
మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు నేను ఇష్టపడు ఉపవాసం ఇది మీరు అన్యాయపు బంధములను విప్పుడు ఇతరుల మెడ మీదకి ఎత్తిన కాడిని ప్రతి బాధలకు గురిచేయకుడు మీ భోజనమునికి ఆశ్రయమిండు బట్టలు లేని వారికి దుస్తులిండు మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును మీ గాయములు త్వరగా మానును మీ పుణ్యము మీకు ముందుగా నడుచును నా సాన్నిధ్యము మీ వెలువెంట వచ్చును మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకలను ఆలింతును మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు
ప్రత్యుత్తరమిత్తును మీరు ఇతరులను పీడింపకుడు అవమానింపకుడు దుష్టవాక్కులు పలకకుడు ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు బాధితులను ఆదుకొనుడు అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యానపు వెలుగుగా మారిపోవును నేను ఎల్లప్పుడూ మిమ్ము నడిపింతును మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని వసగుదును మీకు బలమును దయచేయుదును మీరు నీరుగట్టిన తోటవలె కళకళలాడుదురు వట్టిపోని చెలమవలె ఒప్పుదురు ఇది ప్రభు వాక్కు
యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది, కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని బిడ్డ, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమాస్వరూపుడు, కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను, మనము దేవుని ప్రేమించితమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిది. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఏడల ఒకరము ప్రేమగలవారమై ఉండవలెను. దేవుని ఎవరును ఎన్నడూ చూడలేదు, మనము ఒకరి ఏడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును, ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనము. గారు రాసిన శుభవార్తలో